నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, విజయనగరం జిల్లా సుంగవరపుకోట నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ ఎందుకు తొలగించారని, ఇదేనా ఆయనకు ఇచ్చిన గౌరవమని ఎస్కోట్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి సత్యనారాయణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎస్కోట దేవీభామ జంక్షన్ వద్ద జనసేన పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలో ఏర్పాటు చేశామని, అయితే సెప్టెంబర్ 14న రఘుపతిరాజు పుట్టినరోజు సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను తొలగించి రఘు వర్గీయులు లక్ష్యంగా ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని జనసేన నాయకులు మండిపడ్డారు. ఈ విషయమై ఎమ్మెల్యే కోల లలితకుమారి దృష్టికి తీసుకువెళ్లామని, పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేశామని, ఈ విషయాన్ని ఇంతటితో ఆగకుండా నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని, ఫ్లెక్సీల తొలగింపులో ఎస్కోట సర్పంచ్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్యకారణం ఏంటంటే, నిన్న ఉదయం ఫ్లెక్సీల తొలగింపులో వైసీపీ సస్పెండ్ అయిన ఒక ఎమ్మెల్యే రఘురాజు అనే వ్యక్తి, ఎమ్మెల్సీ రఘురాజు గారు రేపు బర్త్డే కారణంగా మేము మొన్న 2న మా జనసైకందరూ కూడా అందరూ డబ్బులు కూడుకొని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఒక 5 ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. మాది కూడా మా జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మా పర్యావరణ శాఖలో ఉండడం కారణంగా పర్యావరణం తగ్గట్టుగా మేము కూడా ఆయన బాటలో ఎక్కువ ఫ్లెక్సీ పెట్టొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ తుఫాన్ కారణంగా కూడా పండుగ ఆడవారు చేయొద్దని, తక్కువ ఫ్లెక్సీ పెట్టమని, పర్యావరణాన్ని కాపాడమని, మొక్కలు నాటమని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంట్లో ఒక మొక్క నాటాలనే కార్యక్రమంతో మేము మొక్కలు 5 కూడా వేయడం జరిగింది. కొత్త వలసలో, అలాగే ఎస్కోట్లో కూడా ఎల్కోట్లో ఈ మొక్కల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఏదైనా పుట్టినట్లయితే ఇలాంటి తుఫాను సమయంలో మన దగ్గర డబ్బులు ఉంటే ఆర్థిక సాయం చేయడం తప్ప బాధితులకు ఇలా ప్రశీలతో అట్టాసు చేసుకొని ఏదో ఒక పార్టీ లేదు, ఆయన వైసీపీలో ఉన్నాడో తెలియట్లేదు, టీడీపీలో ఉన్నాడో తెలియదు, మా జనసేన పార్టీ దగ్గరికి వచ్చి మీరు జనసేన అని చెప్తాడు, టీడీపీకి వెళ్ళి మీరు టీడీపీని చెప్తాడు, వైసీపీ దగ్గరికి వెళ్ళి వైసీపీ పార్టీలో ఉన్నానక నా ఎమ్మెల్సీ ఎందుకు కాదు అని చెప్పి అంటున్నాడు. ఆయన వ్యక్తిగత మాకు అనవసరం, ఆయన ఎలాంటి మాకు అనవసరం. కానీ నిన్న ఉదయం ఆయన ఫోన్ చేసి మా 5 తొలగిస్తామని చెప్పడం జరిగింది. నేను దానికి చాలా ప్లేసులు ఉన్నాయి, మీరు కట్టుకోండి, మా 5 మాత్రం తీయండి, తీయకండి, మా యొక్క అభిమానుల యొక్క మనసు గాయపరచకండి, మీ సరదాల కోసం మమ్మల్ని బాధ పెట్టకండి అని చెప్పడం జరిగింది. అయినా సరే ఆ యొక్క పంచాయతీ సర్పంచ్ ఆయన చేతిలో ఉన్నారని చెప్పేసి ఆ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఏదో రిసీప్ట్ కట్టించేసి మీ పర్మిషన్ తీసుకున్నామని చెప్పి సడన్గా జీవో తీసుకొచ్చి ఇప్పుడు 2 జీవో తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇంతవరకు ఎన్నో ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. అయినా సరే ఇప్పుడు వచ్చి మేము ఇప్పుడు పంచాయతీ ఆఫీస్లో వెళ్ళి చెక్ చేయడం జరిగింది. 2 రసీదులు ఉన్నాయి, అది కూడా మొన్న ఎలక్షన్ టైంలో కోలకుమారి గారు తీసుకున్నారని చెప్పడం జరిగింది. అంటే 2 నుంచి ఇంతవరకు ఒక ఫీస్ కూడా కట్టలేదా ఎస్కోట్లో? మరి ఇంతవరకు పంచాయతీ సభ్యులందరూ కూడా ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు చూడకుండా? పంచాయతీ ఆధారం లేదు, 3 కార్యక్రమాలు ఉన్నాయి, సర్పంచ్ చేయవలసి అభివృద్ధి కార్యక్రమం మైండ్ పెట్టాలి, లేదంటే శుభ్రం మీద మైండ్ పెట్టాలి, కాలాలు ఎలాంటి అలా ఉన్నాయి, ఆ ఎన్ని కూడా పట్టకుండా ఈ పుట్టినరోజు కార్యక్రమాలకి అలాగా సతాకని చెప్పేసి ఎస్కోట్ మొత్తం ఫ్లెక్సీ పెట్టడం వల్ల ఎన్ని ఇప్పుడు రేపు వర్షాకాలం ఒకటి